జగన్ ఓకే అంటే వీరంతా జంపింగ్కు రెడీ. ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో జంపింగ్ల కలకలం ప్రారంభమైంది. ఏ నాయకుడు ఎప్పుడు గోడ దూకుతాడో తెలియని ఓ సందిగ్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చాలామంది నాయకులు తాజా ఎన్నికల అనంతరం గోడ దూకిన విషయం తెలిసిందే. అయితే వీరి సంఖ్య ఎక్కడతో ఆగుతుందా లేక కొనసాగుతుందా అనేది మాత్రం సందేహంగానే ఉంది. పార్టీ అధినేత చంద్రబాబుపై నమ్మకం కోల్పోయిన కొందరు సీనియర్లు ఇప్పటికే పార్టీకి అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ పరిస్థితి దీనికి అద్దం పడుతోంది. ఇక ఇదే జిల్లాకు చెందిన మాజీ విప్ యామిని బాల కూడా వైసీపీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈమె మాతృమూర్తి సెమంతకమణి టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే ఇక్కడితో ఆమె రిటైర్ అవుతారనే ప్రచారం జరుగుతూ ఉండడం గమనార్హం. ఇక చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా టీడీపీ నుంచి తిరిగి వైసీపీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2014లో వైసీపీ టికెట్పై గెలిచిన ఆయన తర్వాత సైకిల్ ఎక్కి మంత్రి పదవి సంపాదించుకున్నారు. ఇప్పుడు ఓటమి పాలవడంతో జగన్ చెంతకు చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అదేవిధంగా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కూడా జగన్ చెంతకు చేరాలని నిర్ణయించుకున్నారు. 2014లో ఈమె కూడా వైసీపీ టికెట్పై విజయం సాధించి తర్వాత చంద్రబాబు చెంతకు చేరారు. ఇటీవల ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఇక అప్పటి నుంచి తాను వైసీపీలో చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఇక పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా తిరిగి జగన్ చెంతకు వెళ్లాలని ఊవిళ్లూరుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన తన కుమార్తె ఖతూన్ను పోటీ చేయించినా ఆమె పరాజయం పాలయ్యారు. ఇక ఇప్పుడు తాను మరోసారి జగన్ చెంతకు చేరాలని ఆయన ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అయితే అనారోగ్య కారణాలు ఆయనను పట్టిపీడిస్తున్నాయి. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కర్నూలుకు చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా తిరిగి జగనన్న చెంతకు చేరాలని నిర్ణయించుకున్నారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన అఖిలప్రియ తన తండ్రి నాగిరెడ్డి వెంట నడిచి టీడీపీలో చేరడం, తర్వాత మంత్రి కావడం తెలిసిందే. అయితే తనను తాను ఫైర్ బ్రాండ్గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈమెకు టీడీపీలో సహకారం ఉండడం లేదనే ఆగ్రహంతో ఆమె ఊగిపోతున్నారు. ఇటీవల యురేనియం తవ్వకాలకు సంబంధించి ఆమె ఉద్యమం తరహాలో ఆందోళన చేసినప్పుడు టీడీపీ నుంచి ఒక్కరు కూడా ఆమెకు మద్దతు పలకలేదు. పైగా ఆమె భర్తకు వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కూడా త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని అంటున్నారు. ఇక కడప జిల్లా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా వైసీపీ బాట పట్టాలని చూస్తున్నారు. ఇక అదే నియోజకవర్గానికి చెందిన మరో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సైతం వైసీపీ వైపే చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎక్కడికక్కడ టీడీపీ నుంచి నేతల జంపింగ్లు ఉండేలా కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇదే కనుక జరిగితే టీడీపీ మరింత బలహీనపడడం ఖాయమని అంచనా వేస్తున్నారు.